Take any language, any mode of expression. అంటే ఈ రాగ ఫ్రేమ్కి వర్ణం అందించింది. ఈ రాగ ఫ్రేమ్ మనం వర్ణం లేకపోతే ఎట్లా రా మనం కన్వీ క్యాచ్ ది రాగ అంటే చేయవచ్చు. ఆ టెర్మినాలజీ ఉంటుంది. సేలియంట్ ఫీచర్స్ రాగ ఫ్రేజెస్ ఒక రాగంలో అడాప్ట్ అయి ఉంటాయి. మనం పాడంగా పాడంగా వినగా వినగా అవి మన మనసులో భద్రపరచబడతాయి. దని పైన నీ పైన మరి మద మద రస మదరి మగరి దిదరి మగరి పమదని దమద సరి దని దరి దరి సమద సరి హరి దరి 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 దమద మగరి మమద గరి దరి దగరి సమదీ వేళ దానిపై నెనరున ఈవేళ ఆమె యందు ప్రేమతో ఈవేళ ఏం చేయాలి? ఆమె యొక్క వైభవాన్ని ఆమె యొక్క ప్రేమని పొందాలి మనం. అక్కడ మనం కేవలం నాయిక భావంతో చూడక్కర్లేదు. ఒక భక్తుడు లేక వాగ్గేయకారుడు తనకి ఇష్టదైవమైన పరమాత్మని నాయకుడుగాను తాను నాయికగాను అనుభవిస్తూ పాడేది. క్షేత్రజ్ఞ పదాలు చాలామంది చెప్తారు. అంటే ఈ రాగ ఫ్రేమ్ మనకి వర్ణం అందించింది.
ఈ రాగ ఫ్రేమ్ మనం వర్ణం లేకపోతే ఎట్లా రా మనం కెన్ వి క్యాచ్ ది రాగ అంటే చేయవచ్చు. ఆ టెర్మినాలజీ ఉంటుంది. సేలియంట్ ఫీచర్స్ రాగ ఫ్రేజెస్ ఒక రాగంలో అడాప్ట్ అయి ఉంటాయి. మనం పాడంగా పాడంగా వినగా వినగా అవి మన మనసులో భద్రపరచబడతాయి. దయని పైనే మరి మద మద రస మదరి దవ మగరి దస రిదరి దవ దరి దరి దవ మగరి దస పమద బని దబ మద సరి దబ దని దబ మగరి దబ సని దబ పద మగరి సద దానిపై నెనరున ఈవేళ ఆమె యందు ప్రేమతో ఈవేళ ఏం చేయాలి? ఆమె యొక్క వైభవాన్ని ఆమె యొక్క ప్రేమని పొందాలి మనం. అక్కడ మనం కేవలం నాయిక భావంతో చూడక్కర్లేదు. ఒక భక్తుడు లేక వాగ్గేయకారుడు తనకి ఇష్టదైవమైన పరమాత్మని నాయకుడుగాను తాను నాయికగాను అనుభవిస్తూ పాడేది. క్షేత్రజ్ఞ పదాలు చాలామంది చెప్తారు. మద దరి రిద మస పస సప పస నిదవ మగరి దరి పస అనేది ప్రేమ రుచిగా ఉండనా ఉండకపోయినా దశ ఓకే నరీ నరీ సో సంవాది భావం. యూ హ్యావ్ టు ఫస్ట్ క్యాచ్ వాట్ ఆర్ ది సంవాదీస్ ఇన్ దిస్ రాగ. సరసుడ దాని అలాగే సరగరి సీ సరిగ సరి పదని బద సరిగరి మగరి నిద గరి నిద గరి నిద గరి ఇది మనం దాని స్వరాన్ని అలవరుచుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి, పెంచుకోవాలి. దాని పదవ మదని మగరి సద గరి మద గరి మని స్వరభావం ఒక స్ట్రెచ్ కంపోజిషనల్ స్వర గ్రూపింగ్ నిదని దాని దాని ద మగరి నిద మగరి ద మగరి మగరి ద పంచమవర్జ ప్రయోగాలు. ఒక రాగంలో ఒక వర్ణంలో ఏమున్నాయి పంచవర్జ ప్రయోగాలు అంటే సావేరు యహో పాలేశ్వర్ సాలేశ్వర రాగాలతో ఉన్నాయి. అంటే ఫ్రేజింగ్స్ ఫ్రేజాలు స్వర సంపుటి ఉంటాం.
ದಂದ ಮಗರಿ ನಿಧ ಮಗರಿ ದ ಮಗರಿ ಗರಿ ಕ ಓ అమ్మ ఒక మంచి ఫ్రీజ్ దొరికింది. దిస్ ఈజ్ ఫ్రమ్ వర్ణ. కాబట్టి వర్ణం అనేది ఇట్ ఈస్ యాజ్ వెల్ యాజ్ ఎడిషనరీ టు ది రాగ. ఆ రాగ డెకోరం ఎట్లా ఉంటుందో వెన్ యూ లుక్ ఇన్ టు ది వర్ణం, ఆ రాగం ఎట్లా ఆరంభమవుతుంది, వాట్ ఆర్ ది ఆరంభ స్వరాలు ఏమంటాం, గ్రహస్వరం అంటాం, రిపీటెడ్ స్వరాస్ ఏమంటాం, ఏవి ఎండింగ్ నోట్స్ అంటాం, న్యాస స్వరాలు అంటాం, గ్రహ న్యాస సముదాయం వాళ్ళు ఏమి ఉన్నాయి, ముందర రాగం గ్రహం రాగం యొక్క వర్ణం కానీ ఒక కీర్తన. ఓ జగదంబ బాబోయ్ అవా ఓ ఓ ఓ అంటే పిలుస్తున్నాడు అమ్మ 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 అని అనమాట. టూ సాహిత్య ఐడెంటిఫికేషన్ కూడా ఉండాలి. కంపోజర్ ఈజ్ నాట్ జస్ట్ అమేడ్ ఆఫ్టర్ రాగా, ఈజ్ మోర్ ఆఫ్టర్ యువర్ సాహిత్య. ఓ ఎంత రాగత్వం, ఎట్లాంటి రాగత్వం, మెజెస్టిక్ రాగం కరుణరసం. ఒక సంగీతంలో మీకు ఒక మాట చెప్తాను, సంగీతంలో అంతా ఎడిపి వాడి సంగీతం అంటే సంగీతం ఇస్ జస్ట్ వీపింగ్. దుఃఖం, ఎవరి గురించి దుఃఖం, శరీరం లభించింది దుఃఖభూతమైన పని చేస్తున్నాడని వేడిస్తుంటాట వీడు. సో వాట్ ఈస్ ది వే టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ ట్రబుల్ అంటే సింగ్ అటర్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్. తక్కువేమి మనకు రాముడు ఒకడుండు వరకు, తక్కువేమి మనకు రాముడు ఒకడు పోషించాలి. ఆ మెల్లినమంట చాలా మృదు హసిత హసిత వదని ఆద్ర హృదయ హరికేశ నిరసదయ హసిత వదని ఆద్ర హృదయ హరికేశ నిరసదయ రసిక జన సమోద రుచిర రసిక జన సమోద రుచిర రసిక జన సమోద రుచిర రాజేశ్వరి రక్షిసౌ అంబ సరసముఖి సకల భాగ్య సరస్సులోని తేబడుతుంది. ఎలా తేబడుతుంది, ఎందుకు తేబడుతుంది? కెరయ నీరను కెరగజల్లి వరవబడదవరంత కాడిరు. సరస్సుల నీరు గ్రామవాసులు, ఇట్ ఈస్ యూజ్ఫుల్ టు ది విలేజర్స్. ఓ బాగుంది, దిస్ ఫెలో ఈజ్ వెరీ యూస్ఫుల్ టు ది సొసైటీ, కాబట్టి వీడికి ఏ రకమైన హెల్ప్ చేస్తాను అనుకుంటాడట. బాగుంది, వర్ష రూపంలో మేఘ రూపంలో మేఘం తయారు వర్షాన్ని అనుగ్రహిస్తాడు టు ది ట్యాంక్ చెరువుకి, ఆ చెరువు మళ్ళీ గ్రామవాసులు. సో చెరువు తన ప్రయోజనాన్ని మళ్ళీ రాబట్టుకుంటుంది. కృతజ్ఞత, క్రెడిబిలిటీ ఉంది దానికి, ఎక్నాలెడ్జ్ చేస్తుంది తన యొక్క నీటిని ఇతరులకు ఉపయోగిస్తుంది. సో చెరువు యొక్క వైభవం ఏమిటంటే హరియ కరుణ దళద భాగ్యవ హరి సమర్పణ మాడి బతుకిరు. హరి సమర్పణ చేసి బ్రతకండి రా, మననండి రా, జీవించండి రా అంటున్నాడు. ఒక చిన్న మన గీతంలో ప్రబోధం, ఏం ప్రమోదం, భగవంతుని అనుగ్రహించితే మీకు శరీరం ఇవ్వబడింది, ఆ ఇవ్వబడిన విభూతిని భగవత్ విభూతిగా మరుచుకొని రీచ్ ది అప్పర్డ్ వరల్డ్, ది డెస్టినేషన్ ఆఫ్ ది లార్డ్.
అంటే మన పాటలు ఏమిటి సౌందర్యం అంటే అల్టిమేట్ రియాలిటీ ఏది ఉందో దాన్ని ముందర మనం పొగిడి దాని యొక్క కరుణ చేత మళ్ళీ హరి కరుణద ఆద భాగ్య హరి యొక్క కరుణ చేత లభించిన భాగ్యమును హరి సమర్పణ మాడి బతుకురు. బి గ్రేట్ఫుల్ టు ది లార్డ్ అన్ టు ది లార్డ్ అంటే మనకి భగవంతుని యొక్క వైభవం చేత వచ్చిన శరీర జన్మని మానవ జన్మ తొడదు ఇదు గాని మాడలు బెడి మానవ జన్మ దొడ్డదు. ఇదే పురంధరదాసు ఇంకో పాటలో చెప్తున్నాడు, మానవ జన్మ దొడ్డదు. ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ ది వరల్డ్ ఈజ్ మనుష్య జన్మ లభించడమే. ఇద హాని మాడలు బేడి, దీన్ని పాడు చేసుకో వృధా చేసుకోవద్దు. ఇద హాని మాడలు బేడి మానవ జన్మ దొడ్డదు, ఇద హాని మాడలు బేడి మానవ జన్మ దొడ్డదు. మానవ జన్మ లభించడమే అపూర్వమైన స్థితి. ఎన్నో జన్మలు లేకపోతే క్రిమికీటగా భక్షిత్య జన్మలంతా అయిపోయిన తర్వాత ది అట్మోస్ట్ అండ్ హయ్యెస్ట్ క్రియేటివ్ ఫ్యాకల్టీ ఒకటే మనుష్య జన్మ లభించడం. కాబట్టి మనుష్య లభించిన జరిగిన తర్వాత ఏదో లౌకిక అనుబంధాలకు లోబడి పాప ఎట్లా ఉందో వాడి పెళ్ళిందో లేదో పాప సరస్సులోని తేబడుతుంది. ఎలా తేబడుతుంది, ఎందుకు తేబడుతుంది? కెరయ నీరను కెరగ జల్లి వరవబడద వరంత గాడిరు. సరస్సుల నీరు గ్రామవాసులు, ఇట్ ఈజ్ యూజ్ఫుల్ టు ది విలేజర్స్. ఓ బాగుంది, దిస్ ఫెలో ఈజ్ వెరీ యూస్ఫుల్ టు ది సొసైటీ, కాబట్టి వీడికి ఏ రకమైన హెల్ప్ చేస్తాను అనుకుంటాడట బాగుంది. వర్ష రూపంలో మేఘ రూపంలో మేఘం తయారు వర్షాన్ని అనుగ్రహిస్తాడు టు ది ట్యాంక్ చెరువుకి. ఆ చెరువు మళ్ళీ గ్రామవాసులు. సో చెరువు తన ప్రయోజనాన్ని మళ్ళీ రాబట్టుకుంటుంది. కృతజ్ఞత క్రెడిబిలిటీ ఉంది దానికి, ఎక్నాలెడ్జ్ చేస్తుంది తన యొక్క నీటిని ఇతరులకు ఉపయోగిస్తుంది. సో చెరువు యొక్క వైభవం ఏమిటంటే హరి కరుణ దళద భాగ్యవ హరి సమర్పణ మాడి బతుకిరు. హరి సమర్పణ చేసి బ్రతకండి రా, మననండి రా, జీవించండి రా అంటున్నాడు. ఒక చిన్న మన గీతంలో ప్రబోధం, ఏం ప్రమోదం? భగవంతుని అనుగ్రహించితే మీకు శరీరం ఇవ్వబడింది, ఆ ఇవ్వబడిన విభూతిని భగవత్ విభూతిగా మరుచుకొని రీచ్ ది అప్పర్ వరల్డ్, ది డెస్టినేషన్ ఆఫ్ ది లార్డ్. అంటే మన పాటలు ఏమిటి, సౌందర్యం అంటే అల్టిమేట్ రియాలిటీ ఏది ఉందో దాన్ని ముందర మనం పొగిడి దాని యొక్క కరుణ చేత మళ్ళీ హరి కరుణద ఆద భాగ్య హరి యొక్క కరుణ చేత లభించిన భాగ్యమును హరి సమర్పణ మాడి బతుకురు. బి గ్రేట్ఫుల్ టు ది లార్డ్ అన్ టు ది లార్డ్ అంటే మనకి భగవంతుని యొక్క వైభవం చేత వచ్చిన శరీర జన్మని మానవ జన్మ తొడదు ఇదు గాని మాడలు బెడి మానవ జన్మ దొడ్డదు. ఇదే పురంధరదాసు ఇంకో పాటలో చెప్తున్నాడు, మానవ జన్మ దొడ్డదు. ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ ది వరల్డ్ ఈజ్ మనుష్య జన్మ లభించడమే. ఇద హాని మాడలు బేడి, దీన్ని పాడు చేసుకో వృధా చేసుకోవద్దు. ఇద హాని మాడలు బేడి మానవ జన్మ దొడ్డదు, ఇద హాని మాడలు బేడి మానవ జన్మ దొడ్డదు. మానవ జన్మ లభించడమే అపూర్వమైన స్థితి. ఎన్నో జన్మలు లేకపోతే క్రిమికీటగా భక్షిత్య జన్మలంతా అయిపోయిన తర్వాత ది అట్మోస్ట్ అండ్ హయ్యెస్ట్ క్రియేటివ్ ఫ్యాకల్టీ ఒకటే మనుష్య జన్మ లభించడం. కాబట్టి మనుష్య లభించిన జరిగిన తర్వాత ఏదో లౌకిక అనుబంధాలకు లోబడి పాప ఎట్లా ఉందో వాడి పెళ్ళిందో లేదో పాప. ఐ వాజ్ అబౌట్ టు సింగ్ చలమేల బట్ ఐ సాంగ్ ది రాగ సారమతి. వాట్ ఈస్ మార్గం హిందువులో వాట్ ఈస్ సారమతి అంతా దగ్గర దగ్గర వాళ్ళు ఫ్రెండ్స్ కదా సార్, దే లివ్ టుగెదర్ డోంట్ వరీ అన్నాడు. ఈ వాజ్ వన్ ఆఫ్ ది టాప్ ర్యాంకర్స్ ఇన్ దుడ్డెస్. దాదాపు 45 ఏళ్ళు వెనకాల చెప్తున్నాను. అంటే ఒక అంత జాగరూకత్వం పాడాలి. మేము కూడా ఒక్కోసారి పాడే ఒక్కోసారి మిస్టేక్ వస్తుంది, తర్వాత మళ్ళీ మనం లెవెల్అప్ చేసుకోవాలి. ఆర్ వీ ఇన్ ది సేమ్ ఎగ్జాక్ట్ రూట్, లేకపోతే ఐ విల్ గో టు విజయవాడ ఇన్స్టెడ్ ఆఫ్ గుడివాడ. వాడారు కామన్ కదా, ఆ గుడివాడ వెళ్ళవలసింది, మనం విజయవాడ వెళ్ళాను.
నాకు వాడ అంటే ఓ మై వాడ మీన్స్ గుడి విజయవాడ గుడివాడ నాకు కాదు రెండు జాగ్రత్త నిద నిద నిదమ్మ గమపమగరి సగరి గరి సగరిని సగమనిదమ్మ అంతవరకు రెండు రకాలు ఏది పడుతున్నాడు ఏమో అనుమానం నీ సగమ నిద నిదమ్మ ఐ కుడ్ గో టు సేఫ్లీ టు రుద్దిగౌడ్ నీ సగమగరిగ దిస్ ఈజ్ ఆనంద భైరవి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పాడాలి అంటే కామనాలిటీస్ ఉంటుంది ఓ ఎటువైపోయినా సార్ దట్ ఈస్ ది స్కోప్ ఆఫ్ యువర్ ఫెయిలింగ్ ఎట్ ఎవ్రీ స్టేజ్ షూర్ రుద్దిగౌడ్ ఈజ్ ఆల్సో రుచి నీ పగరి ఇట్ వాంట్ గో బిలో ది నీ ఆనంద గారి విల్ నాట్ టేక్ లోయర్ నోట్స్ బిలో ది నీ వెళ్ళడు నీ So as many kirtanas as you know, you are sure of winning the, putting the raga in its settled frame. Arana is also the is again another word. Arana is ritikola. Nidamanta ritikola. Nibagamagarisa. ఇది గుర్తురి పాడాలి రాగలపన సంబాధి గమ పరి సహి శ్రీ గిరి రజసు కరుణ గవితే శ్రీ ఇక్కడ ఏముందండి గొప్పతనం రీ షుడ్ బి ఆనంద భైరవి చూచారా ఒక రాగం యొక్క సంచారంతోనూ ఐడెంటిఫైడ్ రాగా ఇస్ వెల్ ఐడెంటిఫైడ్ వెల్ పోర్ట్రేడ్ ఓకే పహి శ్రీ గిరి రజసు భలే భలే కరుణ కవి మా ఈజ్ న్యాస మెనియేట ఇన్ రీతి కూడా జగో ఇందాక మనం అనుకున్నాం ఆ మెల్లో నుసరావ తర వెన్ యూ గో విత్ ది గాంధారం యు షుడ్ బి బ్రైట్ తర ఆ బ్రైట్గా ఉండే స్వరం మళ్ళీ పక్కన చాలా డిలైట్ఫుల్ నోట్ అబ్బో ఏమండి పట్టుకోపోకండి దూరంగా ఉండండి బికాస్ మా ఇస్ కమింగ్ మా పోతారు గరెట్ ఎంత గ్రాండ్గా ఉన్నారండి బాబు అన్నదమ్ములు అండి ఎస్ఎస్ శంకరాపురం మిశ్రమ అండ్ పా ఆరు ఓహో అట్లాగే అందుకే మా ప మో మో ప మా పమ పమ పగ పగ అంటారు ఒప్పుకుందా డోంట్ అవాయిడ్ మీ యు హావ్ టు కమ్ టు మీ ప అండ్ మా యూఆర్ ఫ్రెండ్స్ ఐ విల్ అఫ్ కోర్స్ ఐ విల్ టేక్ హిమ్ దట్ ఫెలో గాంధార
ಐ ಆಮ್ ವಿತ್ ಗಾಂಧಾರ ಅಂದರೆ ವಾಣ್ಣ ಕಡೆ ಉಳಿ ಬರ್ತಾನೆ, ಡೋಂಟ್ ವರಿ ಮ್ಯಾನ್ ಮಿಸ್ಟರ್ ಪಾ, ಐ ವಿಲ್ ಪ್ರೊಟೆಕ್ಟ್ ಮಿಸ್ಟರ್ ಗ ಆ್ಯಂಡ್ ಸೈನ್ ಮೈಸೆಲ್ಫ್, ವಾಡಿ ಯೋಕ್ ಆಶ್ರಯಂ ಚೇತ ನೀನು ಬದುಕುತ್ತಾನಟ್ಟೊಂದು ಶಂಕರಾಭರಣ. ಮಾ ಮಾ ಇಂಕೆಂಪು ಆಡೋದಂಡಿ, ವಾಟ್ ಮೋರ್ ಯುನಿಟಿ ಇನ್ ಶಂಕರಾಭರಣ ಶುಡ್ ಬಿ ಶಂಕರಾಭರಣ. ಶಂಕರಾಭರಣ ಮಾ ಅಂತ ಪ್ರಾತಿನಿಧ್ಯ ವಸ್ತೆ ವೆನ್ ಯು ಟು ಗೋ ಟು ಕಲ್ಯಾಣಿ ಹಾಂ, ಚಾಲಾ ಬ್ರೈಟ್ ಪವರ್ಫುಲ್ ಗ ಗ ವೆನ್ ಯು ಗ ಗ ಅಂತೆ ಮಾ ಮಾ ವಿನಪಡ್ತುಂಟು ಶಂಕರಾಭರಣ. ವೆನ್ ಯು ಟೇಕ್ ಶಂಕರಾಭರಣ ಇನ್ ರಿಲೇಷನ್, ಬಟ್ ವೆನ್ ಯು ಆಸಿಲೇಟ್ ದಿಸ್ ಗಾಂಧಾರ ಯು ಶುಡ್ ಬಿ ಕಲ್ಯಾಣಿ. ಎಸ್ ಸರ್, ಕಲ್ಯಾಣಿ ಅವನು ಅಂಡ್ ಎ ಸಿಂಗಲ್ ನೋಟ್ ವಿತ್ ಇಟ್ಸ್ ಆಸಿಲೇಷನ್ ಈಸ್ ಐಡೆಂಟಿಫೈಯಿಂಗ್ ದಿ ರಾಗ. ಐ ಹ್ಯಾವ್ ನಾಟ್ ಸಂಗ್ ದಿ ರಾಗ ಕಲ್ಯಾಣಿ ಆರ್ ಶಂಕರಾಭರಣ, ಇಂಕೇಂ ಪಾಡಲದು ಇಪ್ಪುಡೇ ತರ ಶಂಕರಾಭರಣ. ಎಸ್ ಯು ಆರ್ ಕಲ್ಯಾಣಿ ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು. ಅಂಡ್ ಈಚ್ ನೋಟ್ ಹ್ಯಾಸ್ ಇಟ್ಸ್ ಓನ್ ಎಂಟಿಟಿ, ಆ ರಿಸರ್ವ್ ಫಾರ್ ಆ ಗಮಕ ಇಸ್ ರಿಸರ್ವ್ ಫಾರ್ ಸಟನ್ ರಾಗಾಸ್. ತದರ ನೀ ಐ ವಿಲ್ ಗೋ ಟು ಭೈರವ್ ಎಂದ್ಕಂಡ್ ಐ ವಿಲ್ ಲೈಕ್ ಟು ಕವರ್ ಸಟನ್ ರಾಗಾಸ್. ನಿಲಕಡ ನೀಕು ಅನ್ನಪ್ಪ ನಿಲಕಡ ನೀಕು ಪ್ರಶಾಂತ ವಾತಾವರಣ ನಿಲಗಡ ನೀಕು ಕ್ವಶ್ಚನಿಂಗ್ ನಿಲಗಡ ನೀಕು ಕಡೆ ಉಂದಾ ಲೇದು ಪಂಚಮಂ ನಿಲಗಡ ನೀಕು ನಿಲಗಡ ನೀಕು ನಿಲಗಡ ನೀಕು ಗ್ರೇಡೆಡ್ ಎಕ್ಸಸೈಸ್ ಇಲ್ಲಾಗ ಗಮ ಬಬ ಮಬದನ ಮದನಿರಿ ದನಿರಿರಿ ಎಲ್ಲ ಅಂತ ಮನು ನಿಲಕಡ ಉಂದಾ ಎಕ್ಕಡ ಉಂದಾ ಅಕ್ಕಡ ನಿಲಕಡ ಉಂದಾ ಎಕ್ಕಡ ನಿಲಕಡ ಉಂದಾ ಎಕ್ಕಡಂದು ಭೂಕ ಮಲಯರ್ಕ ಅನಿಲ ನಭ ಮುಂದು ಎಕ್ಕಡ ಉಂಟಾವು ನು ತ್ರಿಮೂರ್ತುಲ್ಲೋ ಉಂಟಾವಾ ಶ್ರೀ ಶ್ರೀಮೂರ್ತುಲ್ಲೋ ಕೂಡ ಉಂಟಾವು ನುವು ಎಕ್ಕಡ ಉಂಟಾವು ಸರ್ವೇಶ ನುವು ಉಂಟಾವು ಅಂತ ಚೆಪ್ಪಡ ಅನ್ನಮಾಟ ಭಗವಂತನು ಯಾಕ ವೈಭವ ಪೂರ್ಣತ್ವಾನ್ನಿ ಹೌ ಕನ್ ಯು ಟ್ರೇಸ್ ಈ ಲಾರ್ಡ್ ಅಂತೇ ಸ್ತ್ರೀ ಸಮೂಹಲ್ಲೋ ಉನ್ನಾಡಾ ವೇದಾಲ್ಲೋ ಉನ್ನಾಡಾ ತ್ರಿಮೂರ್ತುಲ್ಲೋ ಉನ್ನಾಡು ಎಕ್ಕಡ ಉನ್ನಾಡಂತೇ ಲೇಕ ಭೂ ಕಮಲ ಅರ್ಕ ಇಕ್ಕಡ ಉನ್ನಾವು ಎಕ್ಕಡ ಉನ್ನಾ ಅಂತ ಅನ್ನಿ ಚೋಟ ಉನ್ನಾಡು. ದೇರ್ ಈಸ್ ನೋ ಪ್ಲೇಸ್ ವೇರ್ ಈಸ್ ಯು ಡೋಂಟ್ ಫೈಂಡ್ ಗಾಡ್. ಭಗವಂತ ಅಂಶ ಲೇಂದಿ ಭಾವನ ಲೇಂದಿ ಲೇನೇ ಇಲ್ಲಿ ಪ್ರಪಂಚ ಅಂತ ಸರ್ವವೂ ಬ್ರಹ್ಮಮಯೂ ರೇ 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 ಸರ್ವವೂ ಬ್ರಹ್ಮಮಯೂ ರೇ ರೇ ಸರ್ವವೂ ಬ್ರಹ್ಮಮಯೂ ಅಂತೇ ಭಗವಂತರ್ಕ ವೈಭವಪೂರ್ಣ ಅಂದರೆ ರಾಗವನ್ನು ಕೂಡ ಚೆಪ್ಪಡಂ ಅಂದ್ಕೆ ಕಲ್ಯಾಣಿ ಅಂತೇ ಶುಭಪ್ರದಮೇನ ಅಂತೇ ಕಲ್ಯಾಣ ಒಕ್ಕಟೇ ಶುಭಪ್ರದಮ ಮಿಗತಾ ಅಂತ ಅಶುಭಂ ಕಾದು ಒಕ್ಕೊಕ್ಕ ರಾಗಾನ ಪೇರು ಬಿಟ್ಟರು ಸಾರಮತಿ ಹೃದಯಾನ್ನಿ ಸಾರಭೂತಂಗಾ ಚೇಸ್ತುಂದ್ರು ಮೋಕ್ಷಮು ಕಲದ ತರಣ ಮಗ ಸರಿ ಗ ಮಗ ಮಗ ಸರಿ ಸಾರಮತಿ ಅಂತ ಅಕ್ಕಡ ಅರ್ಥ ಅದು ಅನ್ನಿ ರಾಗಾಲಕ್ಕೆ ಅರ್ಧ ಉಂದಂತ ಚೆಪ್ಪನು ಬಿಲಹರಿ ಅಂತೇ ಬಿಲ ಅಂತೇ ದುಃಖಂ ಪಾಪಂ ఘాతం పెద్ద గొయ్యి తీయటం అంటే ఒక ఊబిలో పడిపోయినట్టు ఆ ఊబిలో పడిన వాడిని భగవంతుడు చేర్చి ఒడ్డుకి అందిస్తాడు మంచి అంటే పాపభూయిష్టమైన పాప పంకిరములో రాశిలో కొట్టుమిట్టాడుతున్న వాడిని హీ టేక్స్ ది లీడ్ అండ్ హీ ప్రొటెక్ట్స్ అస్ దట్ ఈస్ బిలహరి
ఇంత మన పాడు దొర్ర గుణ తామస గుణ రహిత మునులకు పొగడ తరముగ కన్నె ప్రమసి నిల్వగ శ్రీమత్ శ్రీమత్క పుట్టోట్ల పైని చెలు కొలుండగ కామిత ఫలదాయకియౌ సీతాగాతుని అంత గపద శరీరీ గపద ఇది సీక్వెన్స్ సరిగప గపద సరి అది మనం మాట్లాడుకుంటాం అంటే సర్వవ్యాపకుడు భగవంతుడు ఏ దామున ఎక్కడ ఉన్నాడయ్యా ఏ తామున స్వామి ఇందుగలడు అందుగలని సందేహం వరకు చక్రి సర్వోపగతుడు మన త్యాగాయ వారి కీర్తనలు చూస్తుంటే బోధన వచ్చిన ఒక పద్యస్ఫురణ వచ్చే తీరుతుంది అంటే రాగభావాన్ని స్ఫురింపజేసే రాగ సంచారాలు సాహిత్యాన్ని అట్ ది సేమ్ టైం మైథలాజికల్ ఈవెంట్స్ ఇవన్నీ రాగం సాహిత్యంలో పొందుపరచుంది ఆ సాహిత్యంలో పొందుపరచబడిన సాహిత్యంలో పొందుపరచుకున్న రాగాత్మని మనం స్వీకరించుకొని యూ హ్యావ్ టు కంట్రిబ్యూట్ యువర్ ఓన్ మెరిట్ ఎట్లా వచ్చింది మెరిట్ బై లెర్నింగ్ సో మెనీ కీర్తనాలు స్టార్ట్ బై ది గ్రేట్ పెర్ఫార్మర్స్ గ్రేట్ ఆచార్య కాబట్టి సర్వం బ్రహ్మ సర్వం బ్రహ్మమయం రేరే సర్వం అతి మృదుతర సత్యభరీ అఖిలాండకి సీత పతికి గారే సీత పతికి గారే రాజ విభాగర రాజ రామర రాజసుగ రాజమాడ మగు గజులు గల్లను రాజిత రాజను పదికి మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణగాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం సార్వభౌమాయ మంగళం సార్వభౌమాయ మంగళం స్వస్తి. బై ది బై వీడిద్దరు నా మనవాళ్ళు. రాగా టోటాలిటీ అంత ప్రయత్నం. జయ దేవ కవిరాజ భూజ దేవను పద్మపాద స్మరణ పద్మావతి రమణము అంటే యాజ్ మెనీ కీర్తనాస్ యాజ్ యూ ఆ వెరీడ్ నేచర్ ఆఫ్ ది రాగా వెరీడ్ స్టేట్మెంట్స్ రాగా స్టేట్మెంట్స్ ఎండోడ్ కలరింగ్ ది షేడ్స్ ఆఫ్ ది రాగా డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ది రాగా రాగం యొక్క వైయక్తికమైన స్వాభావికమైన నూతనోత్తేజ సంభరితమైన స్వర సంపుటి మనసును ఓలలాడిస్తుంది. పర నిద మగ ద మగరి మగరి సర్
ఈ క్షణంలో గరి కీర్తనంతా చాలా విళంబంగా పెడుతుంది. ఈ స్వరం కూడా విళంబంలో రచించబడింది. ఇట్ ఈ సంగ్ ఇన్ బోత్ స్పీడ్స్. ఆ విళంబంలో రాగత్వం ఉంటుంది. దాన్ని ద రియాలిటీ రియల్ స్ట్రక్చర్ ఆఫ్ ది కన్ఫైన్డ్ కన్బైండ్ రాగ ఫ్రేమ్స్ ఎట్ ఎవరీ లెవెల్. నీ ద మగ ద మగ రి మగ రి హరి జ ద స సరి గ మ రి గ మ ద గ మ ద రి మ ద గ రి రి ద మ గ రి ద గ మ మ ద ద రి 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 ము సరి హరి కరి గ మ గ మ ద మ ద రి స అని టోటల్గా ఏం చెప్పాలంటే ఒక కళ్యాణి రాగం ఒకటి తీసుకొని ఐ విల్ క్లోజ్ ఐ వైండ్ అప్ ది సినిమా ఒక 10 మినిట్స్లో ఐఎమ్ షూర్ ఐ విల్ బి గద పరి పరి గద మరి గ ప రీధని ద గై రిధని ధరి శ్రీని ద సాయి సరి ద స గరి గరి రి రీధని ద ద బ మ గ గ అది అబ్బే గరి ధరి దిద్ది హరి సని ద ద ద ద ద బ మ గ గ గ ముందు దాన్ని మెల్లో చేసుకోండి గా దరి సని ద మీకు ఇంత రాగం వచ్చింది గరి ధని ధరి రై 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 గరి ధని దూజ్ఫుల్ ఫర్ యువర్ స్వర కల్పన. ఆ బ్రెవిటీ మనం సంపాదించాలి. మెలో తెలిసి తెలియాలి, మెలడికల్ ఎంటిటీ తెలియాలి, ఆ బ్రైట్నెస్ తెలియాలి. ఒక రకం ఎలా చూ దాన్ని దా ఏడ్చింది వరుసల గమకం ఉంటుందా సరి గ సరి గ రి గ ప ద గ ప గ రి రి ద రి రి ద ప ద గ రి ప ము హరణ హరణ ము దొరకున ఇటు వంటి సే నా